రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యాన్ని తీసుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దుఃఖపరచకండి. విమోచన దినము వరకు, విమోచన దినము వరకు ఆయన యందు మీరు, ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు, ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, సమస్తమైన దేశములను కోపము, కోపము క్రోధము, క్రోధము అల్లరి, అల్లరి దూషణ, దూషణ సకలమైన దుష్టత్వము, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు క్షమించుడి, క్షమించండి. దేవుడు ఏమన్నా చెప్పండి, దేవుని పరిశుద్ధాత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ వలన దుఃఖపడనివ్వకండి. మీ ప్రవర్తన వల్ల, మీ ఆలోచనల వల్ల దేవుని ఆత్మను మీరు దుఃఖపరచబడనివ్వకండి. ఆయన దుఃఖపడితే మీకు సంతోషం ఉండదు. ఎందుకండి, దేవుణ్ణి సంతోషపరిచినప్పుడు మీరు మేలు అనుభవిస్తారు, ఆయనను దుఃఖపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తారు చెప్పండి, తీర్పుకు మీరు గురి అవుతారు. కనుక రోమాపత్రికలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, 1:18లో మీకు కలిగిన దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, సమస్తమైన భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. దేవుడే పంపించేస్తున్నాడు. చూడండి, దేవుని ఆత్మను మీరు దుఃఖపరచకండి. దేవుని పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన మధ్యలో అనేక ఆశ్చర్య కార్యాలు చేసి మన చేత అవమానాలు నిందలను భరించి ఆయన కృపను మనకు ఉచితముగా అనుగ్రహించాడు. ఇది కృపకాలం. మనం అందరము కూడా ఈరోజు దేవుని సన్నిధిలో చూడండి, యోహాను సువార్త ఆయన ఏమంటున్నారు చెప్పండి, 3వ అధ్యాయము 12వ వాక్యం నుంచి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడు. నిత్య జీవానికి వారసులుగా ఉండాలంటే ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవుడే నా కుమారుణ్ణి మీకు ఎలా ఇస్తున్నాను చెప్పండి, రక్షణ. మీకు రక్షణ కలగాలి అంటే నా కుమారుడు ప్రాణము పెట్టైనా మిమ్మలను కాపాడతాడు. కనుక నా కుమారుణ్ణి మీరు ముద్దు పెట్టుకునండి. కీర్తన గ్రంథము 2:12, ఆయన కోపము త్వరగా రగులు కొనును గనుక కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపిస్తాడు. ఆయన కోపము త్వరగా రగులు కొనును గనుక కుమారుణ్ణి మీరు ముద్దు పెట్టుకొనండి. లేని ఎడల ఆయన కోపము మీ మీదకి వస్తుంది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకునే సమయం ఇదే. కనుక ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడికి ఏ శిక్ష లేదు. ఆయన కుమారుని అంగీకరించని వారికి, ఆయన కుమారుని యొక్క మాటలు వినని వారికి తీర్పు ఏనాడో ప్రకటించబడి ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు, కుమారుని నీతిమంతుడిగా ఉన్నవాడిని ఇంకా నీతిమంతుడిగానే ఉండెము, అలాగే పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండెము, అపవిత్రుడు అపవిత్రుడిగానే ఉండెము,
ఇదిగో నేను త్వరగా వస్తున్నా. అన్యాయము చేయువాడు అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమో అన్యాయము చేయనిమో అపవిత్రుడైన వాడు అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడగానే ఉండనిమో అపవిత్రుడగానే ఉండనిమో నీతిమంతుడు నీతిమంతుడు ఇంకను నీతిమంతుడగానే ఉండనిమో ఉండనిమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడగానే ఉండనిమో పరిశుద్ధుడగానే ఉండనిమో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వస్తున్నాను వాని వాని క్రియ చొప్పున దేవుడు త్వరగా వస్తున్నాడు ఆయన కుమారుడు అనుగ్రహించిన రక్షణను మీరు అంగీకరించండి ఆయన మీ కొరకు నిత్య జీవాన్ని తీసుకొని వచ్చాడు నా కుమారుని లోకాన్ని నేను ఎంతో ప్రేమించా నా కుమారుని లోక రక్షణ కొరకు బలిగా మీ మధ్యలో అర్పించా కనుక నా కుమారుని యొక్క ఆత్మ ఈ లోకములో మీ మధ్యలో సంచారం చేస్తుంది నా కుమారుడి ఆత్మను మీరు దుఃఖ పరచకండి దుఃఖ పరచకండి ఎందుకంటే దేవుని మాట వినండి ఆయన పాదాలు ముద్దు పెట్టుకోనండి కనుక దేవుని సన్నిధిలో దేవుడు అనుకూలగా సమయములో ఆయన మనకు అనుకూలముగా ఉన్నప్పుడే ఆయన పాదాలను మనము ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టుకోవడం అంటే ఏదండి కనపడితేనే కదా అని మీరు అనుకో దేవుడి సన్నిధిలో ప్రేమతో ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని కప్పు కనుక వాటిని విడిచిపెట్టినప్పుడు ఆయన మాట వినినప్పుడు ఆయన పాదములను మనం పట్టుకునే వారిగానే ఉంటాం దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి దేవుడు ఈరోజు క్షమించే దేవుడు కనుకని దేవుడే ఉంటున్నారు చెప్పండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం గనక అక్కడ చూడండి దేవుని పరిశుద్ధాత్మను దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి దుఃఖపరచకండి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు ముద్రించబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము సమస్తమైన భేషములు మానండి కోపము కోపము క్రోధము క్రోధము అల్లరి అల్లరి దూషణ దూషణ సకలమైన దుష్టత్వము సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి మీరు విసర్జించండి కోపము అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వాన్ని విసర్జించండి అట్టి వారికి దేవుని రాజ్యములో ప్రవేశము లేనే లేదు ఎందుకంటే అట్టి ఈ లోకములో దేవుని మాటను విసర్జించి కోపము అసూయలు భేషములతో దేవుని మందిరములో మీకు వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ ప్రవర్తనే కలిగి ఉన్నారు అంటే దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరిచేవారిగా ఉన్నారు ఆ ప్రవర్తన ఆ ఆలోచనలు ఆ స్వభావాలు కలిగిన వారిగా దేవుని మందిరంలో ఉన్నారు అంటే మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఆయనను పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారిగా ఉన్నారు కనుక ఏమన్నారు చెప్పండి రోమా పత్రికలో సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్కయు దుర్నీతి మీదయు దేవుని యొక్క కోపము పరలోకములో నుండి దిగి వస్తుందంట దేవుని కోపం చదవండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సున్నా మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదయు దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది దేవుని కోపము కావాలా దేవుని ప్రేమ కావాలా దేవుని కోపములో మనము నిలవగలమా ఆయన ప్రేమలో మనం నిలబడగలుగుతాం కనుక భేషములు అసూయలు అక్రమములు దోషణ మాటలు అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు కామ విలాపములు పోకిరి చేష్టలు వాటిని మానివేయండి ఎందుకంటే ఈనాడు దేవుడు నామము దేవుని బిడ్డల వల్ల అవమానకరముగా ఉంటుంది కనుక దేవుని పరిశుద్ధాత్మను మీ వలన దుఃఖపరచకండి దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి
మరియు మీరు మరియు మీరు కాలమునెరిగి కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని నిద్రకొను వేళ అయినదని తెలుసుకొనండి అలాగు చేయుడి అలాగు చేయండి మనము విశ్వాసులైనప్పటికంటే విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి క్రియలను విసర్జించి తేజ సంబంధమైన సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము యుద్ధోపకరణములను ధరించుకొనండి అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు మత్తైనను లేకయు కామ విలాసములైనను విలాపములు లేకయు పోకిరి చేష్టలైనను చేష్టలు లేకయు కలహమైనను కలహమైనను మచ్చరమైనను మచ్చరమైనను లేకయు మర్యాదగా పగటియందు నడుచుకున్నట్టు పగటియందు మర్యాదగా నడుచుకున్నట్లుగా మనము నడుచుకుందము నడుచుకునండి కాలము నిరిగి మీరు నిద్ర మేలుకొని వేళ అయినదని మీరు ఇప్పుడు తెలుసుకొనండి తెలుసుకొనండి మీరు నిద్ర మేలుకోవాలని ఈ రోజు మనం నిద్ర మేలుకున్నాం మేలుకొని అందరూ నిద్రపోతున్నారు మనం నిద్ర మేలుకొని ఉన్నాం కనుక దేవుడే ఉన్నారు చెప్పండి అంధకార క్రియలు ఉన్నాయి మీలో అవి మిమ్ములను నిద్రపుస్తున్నాయి అవి మనలను ఏలుతున్నాయి కనుక దేవుడి సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి వాటిని మీరు విసర్జించండి వాటిని విసర్జించకపోతే దేవుని ఉగ్రత పరలోకము నుండి సత్యమును అడ్డగించు వారి మీద దిగుసున్నది అంటున్నాడు కనుక వాటిని విసర్జించండి తేజో తమందమైన యుద్ధోపకరణములను మీరు ధరించుకొనండి అల్లరితో కూడిన ఆటపాటలు కామ విలాపములు పోకిరి చేష్టలు పోకిరి మాటలు వాటిని విసర్జించండి దేవుని బిడ్డలకు అవి తగనే తగదు అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఈనాడు క్రైస్తవులంటే ఆనాటి క్రైస్తవులు భూమిని తల్లకిందులు చేశారు ఈనాటి క్రైస్తవులు తల్లకిందులయ్యి కిందకి పడిపోయారు ఎందుకంటే దేవుడు నామము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18లో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి చూడండి అనేకులు అనేకులు క్రీస్తు సిలువకు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు నడుచుకొనుచున్నారు వీరిని గురించి వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి నేను అనేక పర్యాయములు చెప్పి చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను ఏడుస్తున్నాను చెప్పండి నాశనమే వారి అంతము నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు పడవలసిన సంగతులయందు వారు అతిశయపడుచున్నారు చెడ్డ వాటిని ప్రేమిస్తూ అతిశయపడుతున్నారు చెడ్డ వాటిని ప్రేమిస్తూ ఏం చేస్తున్నారు చెప్పండి అతిశయపడుతున్నారు మేము క్రైస్తవులమే నాకు ప్రార్థన తెలుసు నేను ప్రార్థనా పరురాలిని నేను ప్రార్థన పరుణ్ణి కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి నా మందిరంలోనికి వచ్చినప్పుడు నీవు అర్పణ అర్పించేటప్పుడు నా మందిరంలో నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి మత్తయి సువార్త 5:23లో దేవుడు ఏమన్నారు చెప్పండి నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో చూడండి 5:23 కావున కావున నీవు బలిపీఠమునొద్ద నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ మీద నీ సహోదరునికి నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని విరోధము ఏమైనను కలదని కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమున ఎదుటనే అక్కడ బలిపీఠము యొద్దని నీ అర్పణము విడిచిపెట్టి నీ అర్పణము విడిచి మొదట వెళ్ళి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము సహోదరునితో సమాధాన పడుము అటు తరువాత వచ్చి అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము అర్పణము అర్పించుము నీ ప్రతివాదితో నీవును ప్రతివాదితో నీవును నీవును త్వరలో ఉండగానే త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము వానితో నీవు సమాధానము పడుము పడుము లేని ఎడల లేని ఎడల ఒకవేళ నీ ప్రతి
ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి న్యాయాధిపతి నిన్ను బట్రోతుకు అప్పగించును బట్రోతుకి అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడుదువు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడే ఉన్నాడు చెప్పండి. 23 లో నీవు బలిపీఠమునందుకు అర్పణ అర్పించుటకు సహోదరునికి విరోధమైన ఏమైనా అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల సహోదరునికి విరోధముగా ఏదైనా కీడు చేసిన ఎడల నీ సహోదరుని మీద ఏదైనా నీవు నింద మోపిన ఎడల నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల ఆ బలిపీఠము యొద్దకు వచ్చినప్పుడు ఒకవేళ నీకు జ్ఞాపకం రాగానే నీ వెళ్ళి అతనితో సమాధానపడు. అప్పుడు నీ వచ్చి అతనితో సమాధానపడి నీవు వచ్చి మరలా నాకు అర్పణము అర్పించుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలా అర్పించకుండా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు చెప్పండి? మనుషులను ఒప్పుకొని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర ఒప్పుకునేది మనుషుల దగ్గర ఒప్పుకొని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకునేది దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అది క్షమార్పణ. ఈ రోజున క్షమార్పణ అంటే ఏంటో తెలియదు. కనుక క్షమార్పణ పొందండి అంటే తెలియదు. ఒకరి ఎడలు ఒకరు ప్రేమ లేకుండా ప్రవర్తిస్తున్నారు. దేవుని మందిరాలలో పనిచేస్తున్నారు. ఎందుకంటే గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిగా పేరు తెచ్చుకుంటున్నారు. అప్పుడు ఆయన ఈయన ఎందుకంటే సన్నిధిలోనే పెద్దవాళ్ళండి అని పేరు తెచ్చుకుంటున్నారు. కానీ వారి స్వభావాలలో ఏముందో చెప్పండి. అసూయలు, వేషములు, మత్సరములు, వివాదములు, దేవుని సన్నిధికి వ్యతిరేకమైన ఏ ఆలోచన నీలో ఉంటే పరిశుద్ధాత్మ నువ్వు దుఃఖపరుస్తున్నావు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి. సరిచేసుకునండి. ఈర్ష్యలు అక్కడేమన్నారు చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు పరిశుద్ధాత్మను దుఃఖపరిచినప్పుడు అక్కడ ఏమన్నారు చెప్పండి. సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయము కలిగిన వారై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మిమ్మలను ఏ రీతిగా క్షమించి ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడు. నీవు ఎంత ఘోర పాపివో, ఎంత అబద్ధికురాలువో, ఎన్ని పాప దోషములు మన మీద ఉంటే దేవుడు తన బిడ్డలలాగా మరలా ఎలా చేర్చుకున్నాడో అలాగున మీరు ఒకరిని ఒకరు క్షమించండి. కనుక నీదిగో నీ సహోదరుని మీద ఏదైనా ఒకవేళ నీవు నింద మోపి అవమానపరిచి అతని గాయపరిచిన వ్యక్తిగా ఉంటే నా సన్నిధిలోనికి వచ్చేటప్పుడే నీవు వారితో సమాధానం తెచ్చుకో. లేదా దేవుడే ఉన్నారు చెప్పండి, అతను నిన్ను న్యాయాధిపతికి ఫిర్యాదు చేస్తే న్యాయాధిపతి అతను ఏం చేస్తారు చెప్పండి? బంట్రోతుకు అప్పగిస్తే నీవు శరసాలలో వేయబడతావు. దేవునికి స్తోత్రము. శరసాల అంటే శోధన, శరసాల అంటే చీకటి, శరసాల అంటే ఏంటి చెప్పండి? కటిక చీకటి. అక్కడ పళ్ళు కొరుకుటయు, అక్కడ ఏంటి చెప్పండి? అగ్ని ఆరదు, పురుగు సావదు. దేవునికి స్తోత్రము. అలాడే ఆ సత్యాన్ని తెలియకుండా దేవుని మందిరంలో తాగుము, తినుము, సుఖించుము. చూడండి 1 కొరింథీ 6:9,
అన్యాయస్తులు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి మోసపోకండి జారులైనను జారులైనను విగ్రహారాధకులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను దొంగులైనను దొంగలైనను లోబులైనను లోబులైనను త్రాగుబోతులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోషకులైనను దోచుకొనువారైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు దేవుని రాజ్యమునకు వారసులు వారసులు కానేరరు కానేరరు మీలో కొందరు మీలో కొందరు అట్టివారైయుంటిరి కాని అట్టివారైయుంటిరి కాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును యేసుక్రీస్తు నామమందు మన దేవుని ఆత్మయందును మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై మీరు కడగబడి ఉన్నారు గనక ఇప్పుడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడితిరి దేవుడు అక్కడ ఏమన్నాడు చెప్పండి మనము కూడా అలాంటి స్వభావము కలిగిన వారమే కనుక దేవుడు అంటున్నాడు అక్కడ అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకండి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సమయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోసుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కారు దేవునికి స్తోత్రము అట్టివారు మార్పు చెందాలి అట్టివారు మారు మనసు పొందాలి దేవుని సన్నిధిలో ఉంటున్నాం వెళ్తున్నామే కానీ స్వభావాలు మారనే మారటల్లా అందరూ కలిసి పనిచేస్తున్నాం స్వభావాలు ఎవరై వాళ్ళే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వెళ్ళి ఫిర్యాదులు కలిగి ఉంటున్నారు కనుక దేవుని ఉగ్రత నీకు గురి అవుతున్నావు దేవుని కోపము నీ మీద ఎంత పని చేసినా నమ్మకస్తుడివైన నమ్మకస్తురాలివైన దేవుని కోపము నీ మీద ఉంటుంది దేవుని ఆత్మను నీవు దుఃఖపరచవద్దు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆయన నిన్ను విమోచించే దేవుడు కాపాడే దేవుడు ఆయన ఎలా క్షమించాడో నీవు కూడా నీ సహోదరులను క్షమించాలి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను కలిగిన బిడ్డలు నిత్యము ఎవరికోసం ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకుంటారు వారి ఆలోచన దేవుని చిత్తము ఏమిటని దాని మీద దృష్టి కలిగి ఉంటారు ఏమంటారు చెప్పండి క్రీస్తు ఫిలిప్పీలలో మనం సత్యం కనుక వారి కడుపే వారి దేవుడు తాము సిగ్గుపరచవలసిన సంగతులు యందు వారు అతిశయపడుచున్నారు అతిశయపడుతున్నారు భూ సంబంధమైన వాటి యందే భూ సంబంధమైన వాటి మీదనే వారు మనసునుంచుచున్నారు ఉంటున్నారు అట్టి వారి వల్ల దేవునికి సంతోషము లేదు లేదు క్రీస్తు సిలువునకు శత్రువులంటే వీరే అని దేవుడు అక్కడ చెప్తున్నాడు దేవుని సన్నిధిలో శత్రువులు ఎవరయ్యా అంటే క్రీస్తు సిలువునకు శత్రువులు వారే అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అంటే ఈ కడవరి దినాలలో మనం దేవుని సన్నిధిలో ఆయన ఆత్మను దుఃఖపరిచే వారిగా కాదు మీకు శ్రమ కలిగితే మీ కొరకు కన్నీరు విడవండి ఎందుకంటే రేయి మొదటి జామున నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థన చేయి నీ మొర ఆలకించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రతి వారిని కాపాడు కొరకు ఉన్నాడు కనుక ఇది కృపకాలం ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకునండి ఆయన కుమారుని అంది విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు విశ్వాసము లేని వాడిగా ఉన్నవాడికి తీర్పు తీర్చబడుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఈ తీర్పు మన మీదకి రాకుండా మన బిడ్డల క్షేమమును మన కుటుంబ క్షేమము ఈరోజు మన స్వభావాలను బట్టి ఉంటుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి అపొస్తల కార్యము 2:37 అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి వారు ఈ మాట విని వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని మేము ఏమి చేసేదమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా అపొస్తలులను వారు అడుగగా
దేవుడు కొందనాలు అమ్మగారు కొందనాలు అయ్యగారు కొందనాలు మీ అందరికీ నా వందనాలు మరి నేను ఇక్కడికైతే మా అబ్బాయి నడవట్లేదని చెప్పేసి మా పిన్ని చెప్తే తీసుకొచ్చిందండి మరి వచ్చినాక నాకైతే చాలా బాగుండేది కాదు అసలు టెన్షన్ పడిపోతూ ఉండేదాన్ని అసలు కూర్చునేటానికి కానీ నుంచోడానికి కానీ అసలు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అనమాట అది మానసికంగా ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉండేది చాలా మందులు వాడాను చాలా హాస్పిటల్ తిరిగాను మరి ఆ మందులు వాడినప్పుడు బాగానే ఉండేది మరి తర్వాత మళ్ళీ కూడా అలాగే ఉండేది ఈ సన్నిధికి వచ్చినాక మరి అదైతే చాలా తగ్గిందండి మందులు కూడా మానేశాను ధైర్యంగా ఉంటున్నాను అది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం ఈ సన్నిధి బలం మరి మా అమ్మాయి డెలివరీకి వెళ్తున్నప్పుడు మరి అమ్మగారితో చెప్తే అమ్మగారు అన్నారు ఇంక 3 రోజులే అమ్మ ఉంది రొట్టె తీసుకుని వెళ్దు కానీ అనేసి అంటే కాదమ్మగారు మరి మమ్మల్ని మంచి రోజు చూశారు అని అనేసి నేను మాట వినకుండా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినందుకు మరి చాలా బాధపడ్డాను అక్కడికి వెళ్ళినాక ఆ పిల్లతో ప్రతి నిమిషం అసలు టెన్షన్ పెట్టేస్తూ ఉండేది బాగుండేది కాదు హాస్పిటల్ తిరిగేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి అమ్మగారికి ప్రార్థన చేయమని ఫోన్ చేసి వాళ్ళని కూడా బాధ పెట్టేదాన్ని మరి నాకు కూడా రక్త కణాలు పడిపోయి చాలా బలహీనమైపోయాను అసలు పిచ్చిదాన్ని అయిపోయానేమో అన్నంత బలహీనమైపోయాను ఆ రోజు మరి రొట్టు రోగి రోజే మళ్ళీ వచ్చాను చర్చికి వచ్చినప్పుడు అయ్యగారు మరి బయట నుంచి ఉన్నారు అయ్యగారు నా పరిస్థితి ఎలాగుందంటే అమ్మ నువ్వు ప్రార్థన చేసే పరిస్థితుల్లో కూడా లేవు అంత బలహీనమైపోయావు నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థనలో పెట్టారు మరి ఆ 2వ వారానికి నాకు స్వస్థత వచ్చిందండి మరి నార్మల్ అయిపోయాను దేవుడు మరి అంత బలమైన సన్నిధి ఇది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం అది మరి మా అమ్మాయి పాకట్లేదని చెప్పి కూర్చోవట్లేదని చెప్పేసి అయ్యగారితో చెప్పినప్పుడు మరి ఉపాసంలో ఉండమ్మన్నారు నేను ఉండే పరిస్థితి కూడా కాదు అప్పుడు బాగా బలహీనంగా ఉన్నాను 2 రోజులు ఖచ్చితంగా ఉన్నాను ఉన్నప్పుడు మరి కూర్చోవటం పాకటం జరిగింది ఈ సన్నిధి బలమే అది మళ్ళీ అసలు ఇల్లు కూడా జరిగేది కాదు ఈ సన్నిధికి రాకముందు బాగా ఇంట్లో సమాధానం లేకుండా ఈయన డ్రింక్ చేయటం బాగా తాగేవాడు అసలు ఇల్లు కూడా జరిగేది కాదు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఈ సన్నిధి బలం అది బండి కొనుక్కున్నాము దేవుడు చాలా ఇదిగా చూశాడు గొప్ప సాక్ష్యం దేవుడిది వచ్చిందిగాక